కాబట్టి మన కార్పొరేషన్ ఎలక్షన్స్ అన్ని కూడా వన్ సైడే తిరుపతి ఎలక్షన్ అయినా ఏదైనా వన్ సైడ్ ఎందుకంటే గవర్నమెంట్ సంక్షేమ పథకాలన్నీ ఇస్తుంది అందరికి కూడా ఇంకా ప్రాబ్లమే ఉంది జనాలు కానీ బాధ పెడితే ఓట్లేరు అది అందరం సంతోషపడుతున్నారు కాబట్టి బాధ లేదు అంటే ఒకటండి విజయవాడలో అభివృద్ధి పనులు ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు సంక్షేమ పథకాల మీదే డిపెండ్ అయి ఉంటుంది గవర్నమెంట్ ఈ సైమల్టేనియస్గా ఏంటంటే అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా కలిసి చేసినట్టయితేనే మళ్ళీ నెక్స్ట్ వచ్చే దానికి లైబిలిటీ ఉంటుంది ప్రజల దగ్గర అంతేగాని మీరు సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినా సరే అభివృద్ధి కావాలి అది ఆ ఒక్కదా విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెనకబడిందనే చెప్పొచ్చు అభివృద్ధి విషయంలో అంటే తిరుపతి పార్లమెంట్ అంటే యాక్చువల్గా అక్కడ ఏంటంటే ప్రీవియస్గా వైసీపీనే గెలిచింది 14-19 రెండింటిలో కూడా ఈసారి కూడా వాళ్ళే గెలిచే అవకాశమే ఉంది పైగా ఏంటంటే బైపోల్స్లో ఎప్పుడు కూడా అధికార పార్టీకే ఫేవర్గా ఉంటుంది దానికి ఉదాహరణ నంద్యాలలో ఏం చేశారండి ఆ రోజున అధికార పార్టీ తెలుగుదేశమే గెలిచింది యాక్చువల్గా అక్కడ గెలిచింది ఎప్పుడు వాళ్ళు వైసీపీ నుంచి గెలిచారు అయినా సరే ఎందుకు గెలిచిందంటే చెప్పే కదా అధికార పార్టీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కానీ ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తుంది కాబట్టి మన మున్సిపాలిటీ తిరుపతి మున్సిపాలిటీ క్వీన్ స్వీప్ చేసింది ఆ రకంగా చూసుకున్నా సరే ఆటోమేటిక్గా ఏది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఎందుకని సంక్షేమ పథకాలు సునామీ సృష్టిస్తున్నాడు ఎవరు జగన్ గారు మరి సంక్షేమ సునామీలో ఏది ఏ ఎలక్షన్ వచ్చినా ఆయనే గెలుస్తారు దాంట్లో డౌటే లేదు వాస్తవేనండి ఎందుకంటే చెప్పనండి ఎప్పుడు కూడా ఒక అభివృద్ధి అనేది చూపించి కొన్ని ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా స్థాపించి వాటి నుంచి ఇన్కమ్ రిసోర్స్ అనేది తీసుకొస్తే అది లైబిలిటీగా ఉంటుంది అంతేగాని మీరు ఊరికే కూర్చోబెట్టి డబ్బులు ఇస్తే నిజంగానే సౌరబుద్ధిలాగానే తయారవుతారు ఎందుకని శ్రామికుడు ప్రతిఫలానికి అర్హుడు అనే ఎకనామిక్ ప్రిన్సిపల్ని పట్టుకున్నట్టయితే నువ్వు కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకో దాంట్లో ఉన్న ఆనందం వేరు అలాగే ఏంటంటే ప్రజలందరూ కూడా ఇది ఉపాధి అవకాశాలు కల్పించు నువ్వు అంతేగాని ఊరికే డబ్బులు పంచిన దానివల్ల ఉపయోగం లేదండి ప్రతిపక్షాలు అన్న మాటలో వాస్తవం ఉంది ఆ వాస్తవం జగన్ గారికి కూడా తెలుసు ఆ వాస్తవాన్ని గ్రహించి ఆయన కూడా ఇవాళకి అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ పెట్టి ఉపాధి ఏది యువతకు కానీ అలాగే ఏది విద్యార్థులకు కానీ వీళ్ళందరూ కూడా ఉపాధి కల్పించినట్టయితే అది కాస్త బెనిఫిషియల్గా ఉంటుంది ఏది భవిష్యత్ తరాలకి ఏంటంటే ఇప్పుడు మన ఎంపీలు ఎంత అడిగినా సరే అది ముగిసిన అధ్యాయం అని ఎప్పుడో చెప్పారు మోడీ గారు ప్రత్యేక హోదా ఎందుకని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత జగన్మోహన్ ఏది మన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి ఓటుకు నోటికేసిన అయ్యని జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి ఈ రెండు పార్టీలు కూడా మోడీ గారు కాలు పట్టుకోవాల్సిందే కానీ పొరపాటుని కూడా ఆయన ఒత్తిడి చేసే స్టేజ్లో లేరు ఆయన ఎడం కాలి ఈయన కుడి కాలు పట్టుకు ఏలాడుతున్నారు ఎవరిని మోడీ గారిని అందువల్ల ఏంటంటే 11 ఛార్జ్షీట్లో ఏ రోజైనా బెయిల్ రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కటకటాలోకి వెళ్ళాలి ఓటుకు నోటు కేసే కానివ్వండి ఈ ల్యాండ్ స్కామ్ ఏది అమరావతి వీటిలో కానీ ఏది పడినా సరే ఎవరు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళిపోవాలి అందువల్ల ఏంటంటే వీళ్ళ కేసులు కోసం ఈ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశారు ఎప్పుడు అందువల్ల ఏంటంటే అది ముగిసిన అధ్యాయం పైకి ఏంటంటే 14వ ఆర్థిక సంఘం ప్రకారం కూడా ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఎప్పుడో తగేసి చెప్పారు నిర్మలా సీతారామన్ గారు అందువల్ల ఏంటంటే ఆ ప్రత్యేక హోదా గురించి మనం ఆలోచిస్తామనేది అనవసరం అది ఒక ముగిసిన అధ్యాయం నీలం సాహ్ని గారు సిఎస్గా చేశారు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుభవం ఉంది ఆవిడికి ఏంటి పైకి ఏంటంటే జగన్ గారి అనుమాయిలు వీళ్ళందరూ కూడా అది ఇదేంటంటే ఆవిడికి ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏంటంటే ప్రత్యేకించి ఒక మనిషి యొక్క అనుచరగణం వాళ్ళ సొంతాలను నియమించుకుంటే దానికి ఎంతవరకు లైబిలిటీ ఉంది సార్ అది ఎందుకంటే ఆయనకి ఫేవర్గానే చేస్తుంది ఏది చేసినా సరే ఆయన పెట్టమన్న డేట్లో పెడుతుంది ఆయన ఏది చెప్తే అది చేస్తుంది అందువల్ల ఏంటంటే ఇది మంచి పద్ధతి కాదు యాక్చువల్గా ఏంటంటే ఎంతోమంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్డ్ వాళ్ళ లోకల్కి ఇచ్చినట్టయితే లైబిలిటీ అనేది ఉండేది గవర్నమెంట్కి అంతేకాని తెల్లారేసి వెనకాల తిరిగే వాళ్ళకి ఇచ్చుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటి సార్ అంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అనేది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం అసలు నాయకత్వ సమస్య రాదు సార్ ఎందుకని ఆయన అపర చాణిక్యుడు 40 సంవత్సరాలు ఇది ఇండస్ట్రీ 40 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి అసలు ఇది ఇండియా మొత్తంలోనే చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మించిన సీనియర్ ఇది పొలిటీషియన్ లేరు ఈవెన్ మోడీ గారు కూడా సరిపోరు ఆయన ముందు అది ఆయన ఉన్నంతకాలం నాయకత్వ సమస్య రాదు అది జూనియర్ ఎన్టీఆర్తో పని లేదు లోకేష్తో పని లేదు కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు తర్వాత అంటారా అప్పుడు చెప్పొచ్చు ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య లేదు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అపర చాణిక్యుడు ఆయన ఆ రోజుల్లో అర్థశాస్త్రం రాసిన కౌటిల్యుని చంద్రగుప్తుని చూడలేదు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇండియా మొత్తంలోనే భయంకరమైన పొలిటీషియన్ ఆయన ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య రాదు ఆయన నాయకత్వంలో ఇవాళ కింద పడిపోయినా పడిలేచి కరటం తెలుగుదేశం పార్టీ ఇటువంటి సంక్షోభాలు ఎన్నో చూసింది ఈ పెద్ద విషయమే కాదు అసలు నాయకత్వ సమస్య లేదు తెలుగు